హైదరాబాద్ కు దగ్గరలో గజం భూమి కేవలం 600 రూపాయలు మాత్రమే. వివరాలకై స్క్రీన్ పై ఉన్న నంబర్ కి కాల్ చేయండి. వేదిక మీద ఆశీర్వాదం జేసి నాయకులు ఇతర ప్రజా ప్రతినిధులు మిత్రులందరికీ వేదిక ముందున్న మీ అందరికీ మీడియా వారికి అందరికీ నా నమస్కారం. ప్రత్యేకించి మనం చెప్పుకోవాలంటే ఈ రాష్ట్రం విడిపోక ముందు మన రాయలసీమ నుంచి వచ్చిన ముఖ్యమంత్రులు కూడా ప్రధానంగా చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండి వాళ్ళంతా కూడా ఒక హైదరాబాద్ సిటీని అభివృద్ధి చేశారు తప్ప మన రాష్ట్రంలో ఏ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయలేకపోయారు. మరి ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు మన ప్రీతమ నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు రాష్ట్రం మొత్తం మీద మూడు ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలని చెప్పి ఒక వికేంద్రీకరణ సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. ఆ సిద్ధాంతం ప్రకారమే ఈ రోజు మనం కర్నూలులో న్యాయ రాజధాని కావాలని అడుగుతా ఉన్నాం. ఆయనేమి అమరావతిలో రాజధాని ఉందని చెప్పలేదు. అమరావతిలో కూడా రాజధాని ఉంటుంది, శాసనసభ వ్యవహారాలు చూస్తుంది, పరిపాలనా రాజధాని విశాఖపట్నంలో ఉంటుంది. ఆ విధంగా మూడు ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయని చెప్పిన తర్వాతే మొన్న మనం చూసాం విశాఖపట్నంలో వారందరూ కూడా పెద్ద ఎత్తున ఈ రోజు మనం సమావేశమైనట్లే వారాయి అక్కడ వారు మాకు పరిపాలనా రాజధాని కావాలని అడిగారు. ఈ రోజు మనం అడుగుతా ఉన్నాం, మనం డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రాజధాని న్యాయ రాజధాని కర్నూలుకి ఇవ్వడం సబబు గతంలో ఇది రాష్ట్ర రాజధానిగా ఉన్నది. కారణాలు ఏవైనా కానీ ఆ రోజు ఇక్కడి నుంచి హైదరాబాద్ తీసుకెళ్లారు. హైదరాబాద్ తీసుకెళ్లిన తర్వాత ఇక్కడ ఏది కూడా అభివృద్ధి చెందకుండా ఈ రోజు అనేక కార్యక్రమాలన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మనం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన వాటిని అన్నింటినీ కూడా వారు పరిగణలోకి తీసుకోకుండా చంద్రబాబు నాయుడు కేవలం మీరు ఏది కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు, మీరు ఎట్లా రాజధాని నిర్మిస్తారు, మీ దగ్గర డబ్బులు ఎక్కడ లేని వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నాడంటే రాయలసీమ వాసిగా ఉండి ఈ రాయలసీమలో పుట్టి అతను ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడంటే ఒక రాయలసీమ ద్రోహిగా మనం అందరూ కూడా పరిగణించాలని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందినందువల్ల మూడు ప్రాంతాల సోదరులు సోదరిమణులు అంతా కూడా మనవారే. ఆ విధంగానే పరిపాలన రాజధాని, అదే విధంగా శాసనసభ వ్యవహారాల రాజధాని, అదే విధంగా న్యాయ రాజధాని మూడు రాజధానులు కూడా తీసుకురావాలని చెప్పి ఏదైతే పట్టుదలతో ఉన్నారో ఆ పట్టుదలకు మారుపేరుగా ఈరోజు ఈ కర్నూలులో జరిగిన ఈ గర్జన సభ చాలా గొప్పగా జరిగింది. మనమందరూ కూడా రాయలసీమ వాసులందరూ కూడా ముక్త కంఠంతో మద్దతు తెలిపారు. వేదిక మీద ఉన్న వక్తలు చాలా మంది అనేక విషయాలు మాట్లాడారు. మరి వాటి జోలికి పోకుండా నేను తప్పకుండా మీ అందరినీ కోరుతా ఉన్నా, ఈ ప్రభుత్వం మాత్రమే కర్నూలులో రాజధాని తేగలదు, ఈ ప్రభుత్వం మాత్రమే విశాఖపట్నంలో పరిపాలన రాజధాని తేగలదు, ఈ ప్రభుత్వం మాత్రమే అసెంబ్లీ కార్యక్రమాలకు అక్కడ అమరావతిలో రాజధానిని తేవడం జరుగుతుంది. మరి చంద్రబాబు వస్తే తప్పకుండా మళ్ళా అమరావతిలోనే రాజధాని పెట్టేదే కాకుండా అక్కడ ప్రజల మీద కూడా ఆయనకు ప్రేమ లేదు. కేవలం అక్కడ వారు వారి బంధుగణము మిత్రగణము వాళ్ళ పార్టీ నాయకులు వేల ఎకరాలు అక్కడ కొనుక్కోవడం, ఆ వేల ఎకరాలన్నీ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవాలనే ఆలోచనతో ఆయన రాజధానిని అక్కడ తీసుకెళ్లి పెట్టాడు తప్ప ఇది సబబుగా ఉందా లేదా అనేది మీరందరూ కూడా నిర్ణయించాలని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను.